ఇక ఒకరి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పరిమితం మరొకరు ఏకంగా కోటాను కోట్ల భారతీయుల మనసులను చోరకున్న కవి మేధావి ప్రధాని ఇక వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అయ్యే నాటికే వాజ్పేయి రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చేశారు మరి ఇద్దరిని ఎందుకు కలుపుతున్నారు ఏమా అవసరం అంటే అదే కదా రాజకీయం అని మాత్రమే జవాబు వస్తుంది ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి గురువు దైవం సర్వం వైఎస్ఆర్ ఇందులో ఎవరికీ ఏ డౌటు లేదు అదే సమయంలో వ్యక్తి పూజలకు వ్యతిరేకమని అంటున్న బీజేపీలో ఇప్పుడు ఆకురత తీరిపోయింది మోదీని గత ఏడేళ్లుగా భుజాల మీద మోస్తున్న కమలానికి దైవ సమానుడు వాజ్పేయి అందువలనే ఇప్పుడు ఏ మొహమాటాలు లేకుండా ఆయన్ని ముందుకు తెస్తున్నారు మహానుభావులు పుడతారు తాము చేయాల్సింది చేస్తారు కాలధర్మం చెందుతారు కానీ వారు తమ తరువాత వీధుకో విగ్రహం పెట్టారా లేదా తమ పేరు తలుచుకుంటున్నారా తమకు భారతరత్నం వంటి బిరుదులు వచ్చాయా అని చూడరు బ్రతికినప్పుడు కూడా వారికి ఆలోచనలు ఉంటే వారు మహనీయులే కారు ఇక వైఎస్ఆర్ పాదయాత్ర తర్వాత మహానుభావుడే అయ్యారు పేదలకు ఆయన దేవుడిగా మారారు అందుకే ఆయన మరణిస్తే లక్షలాది గుండెలు కదిలాయి వందలాది మంది చనిపోయారు ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు కానీ అక్కడ విగ్రహాల గొడవ మొదలైంది వైఎస్ఆర్ కల పోలవరం కాబట్టి ఆయన విగ్రహం పెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తోందట అందుకోసం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారట దాంతో బీజేపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతోంది పోలవరం వద్ద వాజ్పేయి విగ్రహం మాత్రమే పెట్టాలని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని దానిని కేంద్రం నిర్మిస్తోందని కాబట్టి బీజేపీ మూల పురుషుడు కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకుడు అయిన వాజ్పేయి విగ్రహం పెట్టడమే సముచితమని సోము వాదిస్తున్నారు అది సరే కానీ పోలవరానికి వాజ్పేయికి సంబంధం ఏంటో బీజేపీ చెప్పడం లేదు వైఎస్ఆర్ అంటే తాను సీఎం అయ్యేటప్పటికీ ఆరు దశాబ్దాలుగా పోలవరం ఊసులేదు పైగా తాను చొరవ తీసుకుని ప్రాజెక్టు పనులను మొదలెట్టారు అందువల్ల ఆయన విగ్రహం ఉండాలనుకోవడం ఒక విధంగా సబబేమో అన్నమాట ఉంది ఇకపోతే వైఎస్ఆర్ అయినా వాజ్పేయి అయినా ఇప్పుడు యహలోకంలో లేరు వారు మాట్లాడరు కానీ విగ్రహాలుగా మారితే నలుగురి కంటిలో పడతారు నాలుగు ఓట్లు తెచ్చిపెడతారు అందుకే ఫక్త రాజకీయంగానే ఈ విగ్రహాల వివాదాన్ని ముందుకు తెచ్చారని అంటున్నారు నిజానికి పోలవరానికి ఎటువంటి కోత లేకుండా పూర్తి నిధులు ఇచ్చి బీజేపీ ఏకంగా మోదీ విగ్రహాన్నే అక్కడ పెట్టినా ప్రజలు తప్పు పట్టుకోరు కానీ ఓవైపు నిధులు ఇవ్వమని మోకాలడ్డుతూ రాజకీయ వాటా కోసం చిల్లర డిమాండ్లు చేస్తే ఏపీలో కమలం వికసిస్తుందా అన్నదే మేధావుల మాట ఏది ఏమైనా పోలవరం పూర్తయితే చాలు అన్నదే జనం మాట అంతే తప్ప విగ్రహాల మీద ఆగ్రహాలు సంగ్రామాలు ఎవరికీ పట్టని మరి